కరివేపాకు ఇడియప్పం తయారు చేయు విధానం. ముందుగా మిక్సీ జార్లో కరివేపాకు కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వడగట్టుకోవాలి. దీనిని స్టవ్ పై పాన్ లో పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు తగినంత బియ్యం పిండి వేసి కలిపి దీంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని ఒక బౌల్ లో వేసి చపాతీ పిండిలాగా కలుపుకొని ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని మురుకుల గుట్టంలో పెట్టుకొని క్యాబేజీ ఆకుపై చూపించిన విధంగా ఒత్తుకోవాలి. దీన్ని ఇడ్లీ స్టీమర్లో ఇడ్లీలాగా స్టీమ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్లో కొన్ని కొబ్బరి పాలను తీసుకొని కొద్దిగా వేడి చేసి దాంట్లో కొంచెం పంచదార, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా, యాలకుల పొడి కూడా వేసుకొని వేడివేడిగా ఇడియప్పంతో పాటు వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.